స్వామికి పలువురు నివాళులు అర్పించారు. ఇక మిగిలిన వార్తలోకి వెళ్తే, ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరుపుతామని అంటున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. పదేళ్ల పాటు ప్రవేశ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలి అన్నదే తమ లక్ష్యమన్న గంట, విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారకూడదు అన్నదే తమ ఉద్దేశమన్నారు. ఆ యాక్ట్ స్ఫూర్తి ప్రకారం ఇది కామన్ ఎంసెట్ రన్ చేస్తేనే దానికి ఒక సాటిడీ ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. గతంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి కూడా మీరు అందరూ కూడా ఫాలో అయ్యారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా కామన్గా పెడదామని చెప్పని చాలా ప్రయత్నం మనం చేసాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవసరం వస్తే ఒక రెండు స్టెప్పులు దిగైనా సరే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ ఉమ్మడిగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెడదామని ఎంతో ప్రయత్నించాం. వాళ్ళు చెప్పిన డేట్కే అంగీకరిస్తామని చెప్పాము. అలాగే ఒక స్టీరింగ్ కమిటీ ఒకటి పెట్టి వాళ్ళు చైర్మన్గా మేము కో చైర్మన్గా ఉంటామని చెప్పి చెప్పాం. ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా చివరికి వాళ్ళు మేము సపరేట్గా వెళ్తామని చెప్పినే వాళ్ళు వేరేగా వెళ్ళటం జరిగింది. పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని లీగల్గా దాన్ని మేము కోర్టులో ఛాలెంజ్ అవకాశం ఉన్నప్పుడు కూడా మళ్ళీ లీగల్గా వెళ్తే ఎప్పుడు క్లారిటీ వస్తుందో మళ్ళీ అగైన్ కన్ఫ్యూజన్ అని చెప్పని పేరెంట్స్ యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని ఆ సపరేట్ ఎగ్జామ్స్కి నేను కూడా ప్రిపేర్ అయ్యి ఆంధ్ర సపరేట్గా ఎగ్జామ్స్కి వెళ్ళిపోతా ఉంది. బట్ ఈ ఎంసెట్ విషయంలో అటువంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాదని చెప్పని పాజిటివ్గా ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న తెలంగాణ మంత్రి గారితో మాట్లాడితే ఆయన చాయిస్లో కూడా లేదు, ఎలా చేద్దాం, ఎలా పాజిటివ్గా ముందుకెళ్దాం, మనం కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న ముందు ఒకసారి సెక్రటరీతో మాట్లాడి వాళ్ళు కొంత ఫ్రేమ్వర్క్ తయారు చేసిన తర్వాత మనం కూర్చుదామని చెప్పని చెప్పారు.